తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఆ పార్టీ ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాదయాత్ర విజయవంతం అవ్వాలని నానా దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రధాన రహదారు గుండా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ టీడీపీ నాయకులు కార్యకర్తలు వేలాదిగా పాల్గొని సీఎం జగన్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా మౌనంగా రోధిస్తున్నటువంటి వాళ్ళు కొద్ది మంది ఉంటే రోడ్ ఎక్కి రోధిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది. దీనికి కారణం మనకందరికీ తెలిసినదే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి డెస్పరేట్ అటెంప్ట్. అన్ని రకాలుగా పతనం అయిపోయినటువంటి ప్రభుత్వం తొందరలోనే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఇదొక డెస్పరేట్ అటెంప్ట్ చేస్తాం, కొత్తగా పోయేదేం లేదనే ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు, అరెస్ట్ చేయడంలో కూడా అనాగరికంగా అనైతికంగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు.